పాలన చూడడానికి ఇంట్లో పరికిపెట్టుకున్న వ్యక్తి ఆ ఇంటికి కన్నం వేసి 780,000 రూపాయలతో పారిపోయిన వ్యక్తిని కేపిహెచ్పి పోలీసులు అరెస్ట్ చేశారు. కేపిహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరో ఫేస్లో నివాసం ఉంటున్న మోహన్ రావు అతను అనారోగ్యంతో తన పని తాను చేసుకోలేని పరిస్థితిలో వికే ఏజెన్సీ సైనిక్పురి నుండి శశికిరణ్ వ్యక్తిని ఆలనాపాలన చూడడానికి నియమించుకున్నారు. కాగా అదే అదునుగా పనిచేస్తూ ఇంట్లో ఉన్న 780,000 రూపాయలు దొంగతనం చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న కేపిహెచ్బిసిఐ లక్ష్మీనారాయణ నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద 675,000 రూపాయల రికవరీ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. దర్యాప్తులో చాకచక్యంగా పనిచేసిన పోలీసులకు రివార్డుతో సత్కరించారు. కేసులోకి ఒక వేణుగోపాల రాధాకృష్ణ ఒక ఫిర్యాదు వచ్చి మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు సారాంశం ఏంటంటే తన మామ సూరపనేని మోహన్ రావు అని 75 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. తనకు తన పనులు తాను చేసుకోవాలని చెప్పి ఒక వీకేర్ ఏజెన్సీ అని సైనిక్పూర్లో ఉంటుంది. అందులో ఉన్న ఒక ఎంప్లాయీని పిలిపించి అతని ఇక్కడ ఇంట్లో పనికి పెట్టడం జరిగింది. 2018 నుంచి ఆయన పనిచేస్తున్నాను. ఆయన పేరు మెరుగు శశికిరణ్. ఆయన పనిచేస్తున్న క్రమంలో ఏంటంటే ఇంట్లో ఉన్న డబ్బులు అవి అన్ని విషయాలు నాకు తెలుసు. ఆయనకు ఆ ఇంట్లో దాదాపు ఒక 7,10,000 అమౌంట్ ఉన్నది చూసి కనిపెట్టి వాళ్ళ దృష్టిలో లేకుండా ఆ అమౌంట్ ఎత్తుకొని 28/3/2021 వెళ్ళిపోయిండు. అది తర్వాత చూసుకొని మనకు 1/4/2021 మనకు వచ్చిన ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో మా డిఐ గారు, అదేవిధంగా మా డిఎస్ఐ రామచంద్రయ్య గారు, డిఐ నాగేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా టీం పురందాసు, పూర్ణచంద్రు, మిగతా స్టాఫ్ అందరూ కూడా కలిసి సీరియస్ ఎఫర్ట్ చేసి వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ఆయన పట్టుకోవడం దగ్గర నుంచి దాదాపు 6,75,000 రూపీస్ అమౌంట్ కూడా రికవర్ చేయడం జరిగింది.